హలో మై ఫ్రెండ్స్, ఎలా నేను బాగున్నాను అనుకుంటాను. న్యూ డ్రామాతో వచ్చేసాను. ఇందులోనే ఫోర్ సీక్రెట్ చైల్డ్స్ బేబీస్ ఉంటాడు, అంటే కిడ్స్ ఉంటాడు. చాలా బాగుంటుంది డ్రామా, అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకు నేను తీసుకుని వచ్చేసాను. టైం వేసుకున్న డ్రామాలకు వెళ్ళే ముందు డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటామా. ఇంక ఈడో ఉంది కదా, ఈడో తోటి నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. కానీ ఈడో ఉన్నాడు కదా, తనకి అసలు మ్యారేజ్ అయిందని, ఇంకా పిల్లలు ఉన్నాడని అస్సలే తెలీదు. ఇంక ఈడోనే ఉంది కదా, నువ్వే నా హస్బెండ్ అని ఈడో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈడో అంటూ ఉంటాడు, నువ్వు నా వైఫ్ కాదు, ఇంకా పిల్లలు కూడా నా పిల్లలు కాదు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని ఎలా నమ్మిస్తుంది, అసలు తన పిల్లలు అని ఎలా చెప్తుంది. ఇంకా టైం విషయకున్న డ్రామాలు కలుపుతాం. పిల్లలు అయితే చాలా అలర్ట్ చేస్తారు, అంటే ఒక్కొక్కరు స్టైల్ ఉంటుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా అది చూడగానే వావ్ చాలా బాగుంది అక్క అని అంటారు. టైం విషయకున్న డ్రామాలు కలుపుతాం. డ్రామా స్టార్టింగ్లో ఈరోని చూపిస్తూ ఉంటాడు, తను స్కూల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకా వీరిద్దరం మ్యారేజ్ చేసుకుని ఉంటాడు. ఇంకా నైట్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఈరోని ఉంది కదా, లేచి ఉంటుంది. తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ని పిలుస్తూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా రావట్లేదని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నందుకు చాలా భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా ఏంటని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో తలుపు కొట్టి ఉంటాడు. ఇంకా ఈరోని ఉంది కదా, తన హస్బెండ్ వచ్చేలా అని తలుపు పనిచేసి ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి అంటూ ఉంటాడు, ఎన్ని మంది అబ్బాయిలతో తిరుగుతావు, సిగ్గు లేదా, అయినా కూడా ఇప్పుడు కూడా ఇక్కడితో తిరిగావా అని అంటూ ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, లేదు నాన్న, నేను నా స్కూల్ ఫ్రెండ్, మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నామని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కింద పడేసి ఉంటాడు. ఇంకా నీకు నాకు ఏమీ సంబంధం లేదు, ఇంకా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు, మా ఇంటి పరుగు మొత్తం తీసావు, ఇంకా ఇంటికి వారసురావు నువ్వు కాదని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోని ఉంది కదా, నాన్నని ఆపాలనుకుంటుంది. కానీ సౌతీ సిస్టర్ ఉంది కదా, ఈరోని తోసేసి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వారసులు నేను, ఇంకా నువ్వు కాదు చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఈరోని ఉంది కదా, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ కి ఫోన్ చేస్తుంది, కానీ తన హస్బెండ్ ఉన్న కదా ఫోన్ ఎత్తట్లేదు. ఇంకా ఈరోని ఉంది కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళి ఇంకే దీని గురించి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ లేడీ అంటూ ఉంటుంది, ఫస్ట్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించని అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా, చూపించింటుంది. ఇంకా ఆ లేడీ అంటూ ఉంటుంది, దీనిపైన స్టాంపే లేదు, అయినా కూడా ఇది ఎవరో మిమ్మల్ని ఎప్పుడు ఫుల్ చేశారనుకుంటా, ఫేక్ మ్యారేజ్ అనుకుంటా అని అంటూ ఉంటాడు. ఈరోని ఉంది కదా, ఈశ్వరంగా షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకొక లేడీ అంటూ ఉంటుంది, తొందరగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఈ ప్రాబ్లం ఉంది కదా, మీకు అప్పుడే అక్కడే సాల్వ్ అవుతుంది అని అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇంక ఈ విషయం మొత్తం చెప్పి ఉంటుంది. ఇంకా పోలీసు అంటూ ఉంటాడు, సారీ మేము కనిపెట్టలేము, అయినా కూడా అతను ఎవరితోటి ఇంకా లోన్ తీసుకున్నాడో ఏంటో పాడిపోయారు, మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశారనుకుంటా, మీరు కూడా మర్చిపోయానని అంటూ ఉంటాడు. ఈరోని ఉంది కదా, విషయం నమ్మలేకపోతూ ఉంటుంది, ఎందుకంటే హీరో ఉన్నాడు కదా, తన స్కూల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, అయినా కూడా అతను ఇలా మోసం చేయగలరా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మ్యారేజ్ మొత్తం అన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఈరోని గుద్దేసి ఉంటుంది. ఈరోని హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు, తనకి డెలివరీ అవుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటుంది, మీకు ట్విన్స్ బేబీస్ పుట్టాడు, అయ్యో ఇంకా కూడా పుడుతున్నాడని ఇంకా డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత చూపిస్తూ ఉంటాడు ఈరోనిని. ఇంకా ఈరోని వాళ్ళ బాబుతో వచ్చి ఉంటుంది. ఇంకా బాబు అంటూ ఉంటాడు, డాడీ ఉన్నాడు కదా ఇక్కడే ఉంటాడమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఈరోని వాళ్ళ మేనేజర్ ఉన్నాడు కదా, వచ్చి చెప్తూ ఉంటాడు, మీ హస్బెండ్ గురించి మొత్తం తెలిసింది, అతను ఒక సీఈఓ కంపెనీ అని అంటూ ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చావా, నేను ఖచ్చితంగా వదలను, నీతో నేను ప్రెగ్నెంట్ అయ్యి నా కొడుకు డీటెయిల్స్ ఉన్నాయి కదా సాల్వ్ చేసుకుంటానని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని ఉంది కదా, తన కొడుకుని తీసుకుని వెళ్ళి లోపల తీసుకుని వెళ్తుంటుంది. ఈరోని వాళ్ళ సిస్టర్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈరోని చూడగానే ఓ నువ్వు వచ్చేసావా, ఆయన కూడా ఫ్యామిలీ నుంచి నేను తీసేసాడు కదా, ఇప్పుడు నీకు ఎక్కడ లేదనుకుంటా, అంతుంటే నువ్వు పని మనిషి అవ్వచ్చు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని అంటూ ఉంటుంది, ఓనర్ ఉంది కదా, ఏమీ మాట్లాడలేదు, ఇంకా కుక్కలు ఉన్నారు కదా మురుగుతున్నాడని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని వాళ్ళ సిస్టర్ అంటుంది, నువ్వు ఏమంటున్నావు, కుక్కలు ఎవరు, ఆయన కూడా ఓనర్ ఎవరని అంటూ ఉంటుంది. ఈరోని అంటూ ఉంటుంది, నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు, ఇదిగో కార్డ్ అని అంటూ ఉంటుంది, అయితే నేను ఓనర్ని, ఇంకా గేట్ దగ్గర నుంచి వాళ్ళ కుక్కలు ఉన్నారు కదా, ఆ కుక్కలు మీరే, ఇంకా రోడ్డు మీద అరుస్తున్నాడని అంటూ ఉంటుంది. ఈరోని సిస్టర్ ఉంది కదా, ఈరోని కొట్టడానికి వస్తూ ఉంటుంది, కానీ ఈరోని ఉంది కదా రివర్స్ లో దానికి కొట్టి ఉంటుంది. ఈరోని సిస్టర్ ఉంది కదా, మళ్ళీ ఈరోని అంటూ ఉంటుంది, ఇక్కడ ఏ పాటి జరుగుతుందో నీకు తెలుసా, ఆయన కూడా నీ బాబుని అల్లరి పిల్లని ఇక్కడ తీసుకుని వచ్చావా ఏంటి అని అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా, మళ్ళీ దానికి ఇంకోటి ఇచ్చి ఉంటుంది. జింగ్ ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, ఎక్కడ ఉన్నా బావు, ఆయన కూడా మమ్మీని ఇక్కడ ఏడిపిస్తున్నాను, తొన్నడురా అని అంటూ ఉంటాడు. ఇంకా బాగున్నాడు కదా, నేను తొన్నడుగా వస్తున్నాను, వెయిట్ చేయని, ఇంకా తను హెలికాప్టర్లో కూర్చొని వస్తూ ఉంటాడు వాళ్ళ మమ్మీని కోసం.
ఇలా సిస్టర్ ఉంది కదా అంటూ ఉంటది. ఈ బాబు ఎవరి బిడ్డ, అయినా కూడా ఎన్ని మంది అబ్బాయిలతో ఇంకా తిరిగేవో ఏంటో, అయినా కూడా ఎన్ని పిల్లలు ఎవరితో అని అంటూ ఉంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఫొటోస్ ఉన్నాయి కదా పాడేసి చూడండి, ఇలానేది కదా ఎన్ని మంది అబ్బాయిలతో తిరిగిందని అంటూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, అవును ఈ ఫోటోలో ప్రతి ఫోటోలోని వేరే వేరే అబ్బాయితో ఇలానే ఉందని అంటూ ఉంటుంది. ఇంకా ఇలానే ఉంది కదా, ఇంకా వాళ్ళ సిస్టర్ని ఇంకా చేయి వంచేసి ఉంటుంది. నీకు ఎంత ధైర్యం, అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి భరించాను, ఇంకా భరించడం నా వల్ల కాదని అంటూ ఉంటుంది. ఇంకా ఇలానే వాళ్ళ సిస్టర్ ఉంది కదా, గట్టిగా అరుస్తున్నాను వదులుతా వదలవా అని అంటూ ఉంటుంది. కానీ ఇలానే ఉంది కదా, దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇంకా ఇరవై సిస్టర్ అంటూ ఉంటుంది, నేను సిస్టర్ని కదా ప్లీజ్ నన్ను వదలని అంటూ ఉంటుంది. ఇలాని అంటూ ఉంటుంది, ఆ వదలనా అంత ఈజీగా వదలనా నేను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకుని ఇంకా మిగతా వాళ్ళందరినీ నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అందరికి చెప్పావు కదా, నువ్వు అసలు ఏం చేసావు మొత్తం చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా ఇలాని వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఇంకా వీడియో తీస్తూ ఉంటాడు. ఈయన వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, ఆ నేను ఫేక్ న్యూస్ చెప్పెట్టాను, ఆయన కూడా నువ్వు వేరే అబ్బాయిలతో తిరిగావని, ఇంక ఫొటోస్ ఉన్నాయి కదా అవన్నీ ఎడిటింగ్ చేశాను మొత్తం నేనే చేశాను, ఇంక నువ్వేం మిస్టేక్ చేయలేదని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఉంది కదా, వాళ్ళ సిస్టర్ని వదిలేసి ఉంటుంది. బాబు ఉన్నాడు కదా, వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కదా ఈ వీడియో చూడగానే ఇంకా అందరూ తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు సిస్టర్కి మాత్రం చాలా కోపం వచ్చి ఈరోజుని కొట్టడానికి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఉంది కదా, దాన్ని రివర్స్లో కొట్టింటుంది. సిఇఓ కంపెనీ బట్టలాడు ఉంది కదా, అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇరుని వాళ్ళ సిస్టర్ ఉంది కదా, అర్థం చెప్తూ ఉంటుంది, ఇరుని ఉంది కదా నన్ను కొట్టిందని అంటూ ఉంటుంది. మిగతా అమ్మాయిలు కూడా ఇంకా ఇరుని సిస్టర్ సైడే మాట్లాడుతూ ఉంటాడు, ఇరుని ఉంది కదా ఇడిపించిందని అంటూ ఉంటుంది. ఇంకా బట్టలు అంటూ ఉంటుంది, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారని అంటూ ఉంటుంది. అంటూ ఉంటుంది, నేను ఇక్కడ ఒకరిని కలవడానికి వచ్చానని అంటూ ఉంటుంది. ఇంకా మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా అంటూ ఉంటాడు, ఏంటి ఈ బాబు ఉన్నాడు కదా ఒక ఓల్డ్ పర్సన్ కి పుట్టాడు ఏంటో, ఆయన కూడా అతని కలవడానికి వచ్చావా ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా బట్టలు అంటూ ఉంటుంది, మీరు ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ ఉంటుంది. ఇరుని అంటూ ఉంటుంది, నాకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాడు నేను లోపలికి వస్తానని అంటూ ఉంటుంది. కానీ బట్టలు ఉంది కదా వద్దని అంటూ ఉంటుంది. ఇక్కడని అంటూ ఉంటుంది, సరే అయితే నేను బయటకు వెళ్ళిపోమంటున్నాడు నన్ను, మరి నా సిస్టర్ని ఎందుకు లోపల తీసుకుని వచ్చాడు, ఆయన కూడా తనకేమో ఉందని అంటూ ఉంటుంది. ఇంకా మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా చెప్తూ ఉంటాడు. ఇంకా ఇరుని వాళ్ళ సిస్టర్కి ఇంకా ఈరోగి ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది, చూడండి ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఇంకా రింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇరుని అంటూ ఉంటుంది, ఓ అందుకనే నా హస్బెండ్ నన్ను వదిలేసి ఇంకా నీ దగ్గరికి వచ్చాడు, ఆగు నీ పని నేను తర్వాత చెప్తానని ఇంకా తను లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా బట్టలు ఉంది కదా ఇరుని ఆపుతూ ఉంటుంది. మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా ఇరుని అంటూ ఉంటాడు, మేము చాలా ఎక్కువైన ప్రైజెస్ గిఫ్ట్స్ తెచ్చాము, నువ్వు ఏం తెచ్చావు అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా గిఫ్ట్స్ వైపు చూసి ఇంకా తన బాబుని ఎత్తుకొని గిఫ్ట్ ఉన్న ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూర్చోబెట్టి ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటుంది, నేను గిఫ్ట్ ఏం తెచ్చాను తెలుసా, చాలా ఎక్కువైన ప్రైజ్ ఏమీ కాదు, నా బాబుని తెచ్చాను, నా బాబు ఎవరో కాదు హీరో వాళ్ళ బాబు అని అంటూ ఉంటుంది. ఇంకా సిఇఓ కంపెనీకి ఇంకా ఓనర్ అని అంటూ ఉంటుంది నా బాబు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఈ విషయం వెనుకనే షాక్ అయిపోయి ఉంటాడు. అప్పుడే చూపిస్తూ ఉంటాడు ఇంకా క్రిష్ ఇంకా బాగున్నాడు కదా ఇద్దరు అక్కడ నుంచి వచ్చేసి ఉంటాడు. ఇంకా అందరు ఉన్నారు కదా ఈ వీడియో చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు, ఇద్దరు పిల్లలున్నాను కదా సేమ్ హీరోలాగా ఉన్నాడని ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఒకవేళ హీరోని చెప్పింది నిజమే కదా అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. బాగున్నాడు కదా తనకి ఆకలిస్తూ ఉంటుంది. అప్పుడే తన పోర్టల్ నుంచి సాంగ్స్ వస్తుండే, ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నారు కదా మిగతా వాళ్ళందరూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా బాగున్నాడు కదా ఇంకా నవ్వడం ఆపండి, ఆయన కూడా నా పాల బాటిల్ ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా బాడీ గార్డ్ కూడా ఇచ్చి ఉంటాడు, ఇంకా బాగున్నాడు కదా పాలు తాగుతూ ఉంటాడు. ఇంకా బాబు క్రిష్ ఉన్నాడు కదా చెప్తూ ఉంటాడు, డాడీ ఉన్నాడు కదా పార్టీకి రాబోతున్నాడు, తనడు కదా రెడీగా ఉండని అంటూ ఉంటాడు. ఇంకా జింగు కూడా ఈ విషయం విని ఉంటాడు, తను దాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇలా ఉన్నాడు కదా పార్టీ లోపలికి ఇంకా వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెళ్తున్న దాల్లోడి ఇంకా బాక్స్ కనిపించి ఉంటుంది. ఇంకా పియా అంటూ ఉంటాడు, ఈ బాక్స్ ఎవరు పెట్టాడని అంటూ ఉంటాడు. ఇంకా చూద్దాంలే అని అనుకుంటే అందులో నుంచి బాబు వచ్చి ఉంటాడు. ఇంకా జింగ్ డాడీ అని ఇంకా హీరోల పియని హక్ చేసుకుని ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, ఏంటి నీకు బాబు కూడా ఉన్నాడా అని అంటూ ఉంటాడు. ఇంకా పియా అంటుంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, ఆయన కూడా బాబు ఎలా వస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా నేను తప్పు పర్సన్ హక్ చేసుకున్నానని ఇంకా మళ్ళీ బాక్స్ దూరి మళ్ళీ డాడీ అని హీరోని హక్ చేసుకుని ఉంటాడు. ఇంకా పియా అంటూ ఉంటాడు, ఇప్పుడు నన్ను అంటున్నాడు, ఇప్పుడు మీరేంటి అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను మీ డాడీని కాదని ఇంకా బాబుని తోస్తూ ఉంటాడు. ఉన్నాడు కదా డాడీకి జైలు శంకలు వేస్తూ ఉంటాడు, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, మిమ్మల్ని అందరి ముందు తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. ఇంకా పియా అంటూ ఉంటాడు, మీ డాడీ ఉన్నాడు కదా ఏం తప్పు చేశారు కొద్దిగా చెప్పరా అని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటూ ఉంటాడు, మా డాడీ ఉన్నాడు కదా ఏం మిస్టేక్ చేశారంటే తన పిల్లల్ని తన వైఫ్ ని వదిలేశాడు, తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి మా డాడీకి, ఇంకా పదని డాడీని అంటూ
అంటూ ఉంటాడు. అప్పుడు తనకి పెద్ద నుంచి కాల్ వచ్చిన తొందరగా డాడీని పార్టీకి తీసుకుని రమ్మని అంటూ ఉంటాడు. ఇంక ఏడోని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏడో అంటుంటాడు, ఫస్ట్ నా చేతులు అవి వదులు, నేను ఎత్తుకొని తీసుకుని వెళ్తానని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు పార్టీలోకి. ఇరో నా సిస్టర్ కదా ఇరుని తోటి అంటూ ఉంటది. ఈ రోజు చీరోకి చాలా ఇంపార్టెంట్ రోజు, ఆయన కూడా ఒకరితో డీల్ చేయాలి. నువ్వు ఇదంతా నాశనం చేసేవనుకో ఊడుకోడు, హ్యాంగింగ్ కంపెనీ తోటి డీలింగ్ చేయాలి, క్యాన్సిల్ అయిపోయింది అనుకో నేను అసలు వద్దరు, ఆయన కూడా ఫేక్ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇదంతా గోల్ ఏంటని అంటూ ఉంటుంది. ఈరోనింది కదా కోపంతో దాని ముఖం మీద వాటర్ వేసి ఉంటుంది. ఫేక్ పిల్లలు కాదు ఈరో వాళ్ళ పిల్లలే, ఆయన కూడా ఈరో రాని ఇంకా పిల్లలు రాని మొత్తం అంతా చూపిస్తాను, వాళ్ళ పిల్లలు ఈరో పిల్లలు కాదని నేను కూడా చూపిస్తాను, ఈయన టెస్ట్ చూపించి అని అంటూ ఉంటుంది. ఇంక ఈరో నా సిస్టర్ కదా ఏమీ వినదు, ఇంకా పార్టీలో నుంచి వెళ్తావా వెళ్ళవా అని అంటూ ఉంటుంది. అప్పుడు క్రిష్ ఇంకా బాగున్నాడు కదా కార్ వేసుకొని వస్తూ ఉంటాడు. ఎవరు మమ్మీ నేర్పిస్తున్నాడని అంటూ ఉంటారు. ఈరోజు కదా తన పిల్లలను చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, వీళ్ళు ఉన్నారు కదా ఇరవాళ్ళ పిల్లలు కాదు, ఆయన కూడా ఎవరి పిల్లలు ఏంటో అని అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రామా ఉంది కదా అయిపోయింది, మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ డ్రామా కంటిన్యూ చేయాలా వద్దని కొద్దిగా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా. అలానే మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి, ఇంకొక న్యూ డ్రామా ఉంది కదా అది చాలా బాగుంది, అది కూడా తీసుకొని రావాలనుకుంటున్నాను, ఈ రోజే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నేను టైమింగ్ చెప్పలేను కానీ 9 కానీ 10 కానీ లేకపోతే 8 కానీ అప్లోడ్ చేసేస్తాను, కొద్దిగా మీరు ఆ డ్రామా ఉంది కదా చూడాలని కోరుకుంటున్నాను.